ఆగకుండా కురుస్తున్న వర్షాలకు అమరచింత చేనేత బతుకులు చింద్రమవుతున్నాయి. వర్షాల తాకిడికి తట్టుకోలేని మట్టి మిద్దలు కూలిపోతున్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్న వ్యక్తి దిడ్డి బాలస్వామి గారు. ఒకప్పుడు చేనేతతో అద్భుతమైనటువంటి కళా సృష్టిలు సృష్టించినటువంటి ఈయన ప్రస్తుతం పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఆయన ఇల్లు ఈరోజు వర్షానికి మట్టి మిద్దె మొత్తం కూలింది. కాస్త తొందరగా బయటికి రావడం వల్ల ఆ ఇంట్లో ఉన్న 5 మంది ప్రాణాలు బ్రతికి బయటపడ్డారు. కావున అధికారులు చేనేతను కాపాడాలని కోరుకుంటున్నాం. మీరు చూస్తున్న చిత్రాలు అమరచింత శివాజీనగర్లోని చేనేత కుటుంబానికి చెందినవి. మట్టి మిద్ద మొత్తం కూలి మొగ్గం కూడా చింద్రమయ్యింది. చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. కావున అధికారులు స్పందించి ఈ చేనేత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాము. ఈమె దిడ్డి బాలస్వామి గారి భార్య. నా పేరు రామేశ్వరమ్మ. నా భర్త పేరు బాలస్వామి. తల్లి పడిపోయింది, మాటలు రావు, నడవనికి రాదు, ఇల్లు పడిపోయింది. ఒక 2 నిమిషాలు అయితే అందరం ఇంట్లోనే పడుతుంటుంది. బయటికి పడుతు కాటమే ఇల్లు పడిపోయింది. చేనేతతో మృతికి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులతో జీవనం గడిపినటువంటి చేనేత ఈరోజు దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. వీరిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, ఖచ్చితంగా ఆ కుటుంబంలోని వారికి పెన్షన్ అందజేయాలని కోరుకుంటున్నాం. భర్త పెరాలసిస్, పక్షవాతంతో కాలు చేయి లేకుండా ఉన్నటువంటి ఆ కుటుంబంలో ముసలి వాళ్ళు దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వారికి ప్రస్తుతం ఉండడానికి ఇల్లు కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది. కావున అధికారులు వెంటనే స్పందించి వారికి చేయితనివ్వాలని కోరుకుంటున్నాం. అమరచింత శివాజీనగర్, వనపర్తి జిల్లా.